कार्यक्रम की अध्यक्षता वह राजेंद्र रेड्डी गारु कार्यक्रम సమావేశానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ అన్నలు తమ్ములు అక్కలు చెల్లెళ్ళు అందరూ వచ్చింది ఇక్కడికి ఎందుకు వచ్చిండు అన్నని ఈడ రాయంద్రనని గెలిపించుకుందామని వచ్చింది అన్నని గెలిపిద్దాం కేసీఆర్ యొక్క నియంత కుతంత్ర కక్షపూరితమైనటువంటి పాలనకు అంతం బల్కాలంటే ఇక్కడ హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గారి గెలుపు రేపు తెలంగాణలో మనకందరికి కూడా ఆయన యొక్క కబంధ హస్తాలకు విముక్తి కలగాలంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ రోజు ఆ నియంత పాలన నుంచి మనకంతా కూడా ఒక స్వేచ్ఛ కలగాలంటే ఈటల రాజేందర్ అన్న గెలుపు చాలా అవసరమని మీకు అందరికీ కూడా సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడిండు మన సామాజిక వర్గం గురించి మన సామాజిక వర్గం అంటే ఏ ఒక్కరి కోసమో ఒక కులం కోసమో ఒక మతం కోసమో పనిచేసే సామాజిక వర్గం కాదు ప్రతి కులాన్ని మతాన్ని ఒక మతాన్ని అక్కున చేర్చుకొని అందరూ మా వాళ్ళే అని చెప్పి పని చేసేటటువంటి సామాజిక వర్గం మన సామాజిక వర్గం అని తెలియజేస్తా ఉన్నా ఒక ఊర్లో ఒక సర్పంచ్ ఉన్నా ఒక ఎంపీటీసీ ఉన్నా ఒక డిప్యూటీసీ ఉన్నా ఒక ఎమ్మెల్యే ఉన్నా ఒక ఎంపీ ఉన్నా ఒక మంత్రి ఉన్నా ఒక ముఖ్యమంత్రి ఉన్నా ఎవరున్నా ఆ సామాజిక వర్గం అందరి యొక్క మేలుగోరి ప్రతి వర్గం ప్రతి బీద వర్గం ప్రతి కుల మత భేదాలు లేకుండా బీదోనికి సేవ చేయాలి కష్టంలో ఉన్నోని ఆదుకోవాలని చెప్పి కష్టపడేటటువంటి వర్గం మన సామాజిక వర్గం అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా ఇటువంటి సామాజిక వర్గం సేవ చేసేటటువంటి సామాజిక వర్గాన్ని కేసీఆర్ గారు వచ్చినాక ఎక్కడెక్కడైతే బలమైన ఉన్నారు ఒక సర్పంచ్ బలంగా ఉన్నాడా ఒక ఎంపీటీసీ బలమైన ఉన్నాడా ఒక డిప్యూటీసీ బలమైన ఉన్నాడా ఎవరి ఎట్లా అనగదొక్కాలి ఎవరి పైకి రాకుండా చేయాలి ఏ విధంగా ఒక ప్రతినిధిత్వం లేకుండా భవిష్యత్తులో చేయాలని ఒక కక్ష పూరితమైనటువంటి రాజకీయాన్ని తెలంగాణలో తీసుకొచ్చినటువంటి నియంత పాలనకు చరమగీతం పాడించే శక్తి కేవలం మన సామాజిక వర్గానికి ఉన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఒక ఈడ రాజేందర్ కావచ్చు లేకుంటే ఇంకొకరు కావచ్చు ఒక దళిత కావచ్చు దళిత బంధు కావచ్చు లేకుంటే బీసీ కావచ్చు ఒక మైనారిటీ కావచ్చు ఏ కులమో మతమో లేకుండా అన్ని కులాలను కలిపి నడిపించేటటువంటి వర్గం మన సామాజిక వర్గం అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా జమునమ్మ ఉంది జమునమ్మ ఈడ రాజేందర్ అన్నను ఇద్దరు అంటే వేరే కులాలైన వివాహం ఆడిదంటే ఎంత పెద్ద యొక్క మనసుతోనా ఆనాడు కూడా వారి అందరినీ కూడా అక్కున చేర్చుకొని అందరినీ కూడా ఈరోజు ఆదరించి జమునమ్మ మీ అందరితో కలిసిమెలిసి రోజు మీ ముందరకు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క హుజూరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ 6 సార్లు మీరు శాసనసభ్యులుగా గెలిపించింది ఇక్కడ నుంచి ఇంత అహంకారం లేకుండా ఒక అధికార దర్పం లేకుండా ప్రతి సామాన్యుని పలకరిస్తూ ఏ విధంగా ముందుకు పోతూ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాడో ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిండో కానీ ఆ యొక్క ఉద్యమ నేతగా కేసీఆర్ కు మాత్రమే అది దక్కించి నాదే తెలంగాణ నేనే తెచ్చిన తెలంగాణ అని చెప్పి జూటా కూతలు చెప్తే మనం అంతా కూడా నమ్మి మోసపోయి తెలంగాణ ప్రజలు ఈరోజు ఆయన కాళ్ళ కింద నలిగిపోతా ఉంటే ఈటల రాజేందర్ అన్న లాంటి ఒక సామాన్యుడు తన యొక్క అన్ని సిద్ధాంతాలను పక్కన పనిచేసి తెలంగాణ కోసమే నేను కూడా ఉద్యమం చేస్తా తెలంగాణ వస్తేనే మన బిడ్డల బతుకులు బాగైతే తెలంగాణ వస్తేనే మన పేద ప్రజల యొక్క బతుకులు బాగైతే తెలంగాణ వస్తేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది తెలంగాణ వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ వస్తేనే మన ఆత్మగౌరవం మనకు ఉంటుంది ఈ రోజు ఆంధ్ర పాలకుల కింద మనం అందరం కూడా అడుక్కునేటటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ వస్తే మనకు ఆ పరిస్థితి ఉండదు మన ప్రాంతాలన్నీ మనం సగర్వంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మనం ఇచ్చుకోవచ్చు అని ఆ పోరాటంలో అడుగడుగేసి నడిచి ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ సాహిత్య పోరాటం అందరూ ఉన్నా అందరు ఉన్నారు మీరు అందరు ఉన్నారా తెలంగాణ పోరాటంలో ఒక కేసీఆర్ వచ్చిన తెలంగాణ ఒక కేసీఆర్ చేస్తే వచ్చిన తెలంగాణ ఇక్కడ ఉన్న అందరూ తెలంగాణ ఉద్యమంలో లేరా మరి ప్రతి ఒక్కరూ తెచ్చుకున్న ఈ తెలంగాణలో ఈ రోజు
ఒక కుటుంబం కోసమే తెలంగాణ వచ్చిందని తీరులో ఈరోజు ఆయన వివరిస్తా ఉంటే కలకు ఈటల రాజేందర్ అనే ఒక నాయకుడు ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి వాడు టిఆర్ఎస్ పార్టీలోనే కాకుండా మామూలు ఎవరు మాట్లాడినా టిఆర్ఎస్ పార్టీలో సౌమ్యుడు ఈటల రాజేందర్ గారు అంట మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నానా गवर्नमेंट आर्थिक शाख मंत्री सिविल सप्लाई शाख मंत्री पे वारमित गैस कनेक्शन अवसर प्राता चाल मंद बीदवाड़ इंका मिगल कने प्राता मंजी कनेक्शन आर्डर जीवो का रिजी प्राता नायक ఏ పార్టీ వేరే పార్టీ ఉంటే ఏ అభివృద్ధి పనులు చేయరాదు కేవలం టిఆర్ఎస్ లో వస్తేనే వాళ్ళకి అభివృద్ధి పనులు చేయాలి వాళ్ళు పార్టీ మార్తనే కండువాలు మార్తనే వాళ్ళకి ఏదైనా పని చేయాలి పార్టీలో కేవలం టిఆర్ఎస్ లో ఉన్నోళ్ళకే తెలంగాణలో పనులు చేయాలి తప్ప వేరే పార్టీ ఉన్నటువంటి వాళ్ళకి ఒక పింఛను ఇయరాదు ఒక ఇల్లు ఇయరాదు ఒక పథకం ఇయరాదు ఏది అంటే ఒక అంటే ఒక చిత్త చెట్ట సాంప్రదాయానికి ఈ రోజు పునాదేశిండు కేసీఆర్ మరి అటువంటి వాటిని ఖండించి చూడలేక మనసులో ఎవరికి చెప్పలేక గక్కలేక మింగలేక ఎంతో కాలం సహించుకుంటున్నప్పటికీ అప్పుడప్పుడు బాధ వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ మాట్లాడు ఇది చాలా ఊపిరి పట్టుకున్నట్లయిపోయింది మాకు ఇది గక్కలేక మింగలేక అవుతుంది ఇట్లా ఎవరికి పని చేయకుండా ఒక్కరికే పని చేయాలంటే మనసు ఒప్పుకోలేదనేటటువంటి విషయాన్ని అక్కడ ఇక్కడ पद मंदिर माटने विषय आ चोर ई चोर కేసీఆర్ चोर जेरी ఈటల రాజేందర్ पनी पड़ी बिटना माटाड़ता आई पनी पड़े एट पड़े पदोड़ इकाली दुर्बुद्धि तोने కేసీఆర్ मुख्यमंत्री जारे कल కేసీఆర్ को पाप अंदर चोट టిఆర్ఎస్ अंत ఈటల రాజేందర్ తన తర్వాత కేసీఆర్ గారు పక్కా తప్పుకోదలుచుకుంటే సూటబుల్ అనే సూటబుల్ వ్యక్తి కేటిఆర్ కాదు అక్కడ అర్హతైనటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు అనేటువంటి ఒక మాట ప్రతి చోట వచ్చింది వాళ్ళ పార్టీలో ప్రతి ఒక్కరు మాట్లాడింది బయట న్యూట్రల్ గా ఉన్నవాళ్ళు మాట్లాడారు టిఆర్ఎస్ లో కేసీఆర్ పక్కన జరుగుతే ఈటల రాజేందర్ కావాలి కానీ కేటిఆర్ అంటే ఎంత పన్న నా బిడ్డకు అడ్డు వచ్చింది అనేటువంటి ఒక కక్ష పెట్టుకొని ఈ రోజు ఆ కక్ష సాధించని ఇంకే లేనిపోని ఆరోపణలు చేసి కేసులు పెట్టించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూసినటువంటి కేసీఆర్ కు ఈ రోజు మనం అందరం గుణపాఠం చెప్పాలా లేదా అని హుజూరాబాద్ నగరంలో ఉన్న అక్క చెల్లి అన్న తమ్ముడు అన్న అమ్మ అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఇటువంటి వ్యక్తులను ఎల్లవేళలా ప్రజల గురించి ఆలోచన చేసి ఎల్లవేళలా ప్రజల యొక్క అభివృద్ధి గురించి సంక్షేమం గురించి ఆలోచన చేసి ఏమన్నాడు 57 ఏళ్ళకి పింఛన్ ఇస్తామన్నం 3 ఏళ్ళు అయితుంది 57 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళకి ఇంకా మనం పింఛన్ ఇయ్యలేదు మనం పింఛన్ ఇయ్యాల కదా అన్నాడు అది తప్పు ఈ రోజు వచ్చింది పింఛన్ ఇన్నేళ్ళు వచ్చింది ఆయనకి హుజూరాబాద్కి ఎందుకు వచ్చింది పింఛన్ ఈ రోజు ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసినందుకే ఈ రోజు మీకు ఇక్కడ పింఛన్లు వస్తున్నాయి ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసినందుకే దళిత బంధు అంటున్నాడు ఇలా ఈటల రాజేందర్ గారు రాజీనామా రాకపోతే లక్షలు వచ్చేది కాదు ఈ అభివృద్ధి పథకాల గురించి వచ్చే కథలు చెప్పేటోడు కాదు ఈ రోజు రెడ్డి సామాజిక వర్గం ఈ రోజు ఎంతో చరిత్ర ఉంది మనకు ఎంతో చరిత్ర ఉన్నటువంటి సామాజిక వర్గం మనకు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సామాజిక వర్గం మనకు ఎన్నో సాయుధ పోరాటాలలో ముందుండి నడిపినటువంటి వారు మన పెద్దలు చరిత్ర చెప్తాయి ఎంతో పెద్ద ఎత్తున మన యొక్క నిజాం పాలనలో కూడా నిజాం పాలనలో కూడా ఎంతో మంది మన సాయుధ పోరాటంలో మన రెడ్డి వాళ్ళు గ్రామాలలో పెద్ద ఎత్తున ఆస్తులు వేల ఎకరాల్లో వాళ్ళ భూములు ధనవంతులైనటువంటి రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది సురవరం రంగారెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది పెద్దలు ఎంతో మంది పెద్దలు వారి వారి వేల ఎకరాల భూములను కూడా త్యాగం చేసి పేదల కోసం వాళ్ళు పోరాటాలు చేసినటువంటి చరిత్ర మన సామాజిక వర్గానికి వేల ఎకరాల వాళ్ళ యొక్క ఆస్తులను దానం చేసి పేదల కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర
మిమ్మల్ని అందరికీ ఒకటే కోరుతా ఉన్నా ఈ రోజు నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధానిగా ఉన్నారు రిజర్వేషన్ ఫలాలు అంబేద్కర్ గారు అందజేసినటువంటి రిజర్వేషన్ల వల్ల ఇంకా చాలా మంది ఆ రిజర్వేషన్ ఫలాలు అందినటువంటి వాళ్ళు ఇంకా రిజర్వేషన్లు పొందక ఎంతో వెనకబడినటువంటి వాళ్ళు అటువంటి రిజర్వేషన్లు ఫలాలు అందినటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు అందియాలి వారికి కూడా ఇంతవరకు ఏ సామాజిక వర్గమైతే రిజర్వేషన్లు పొందలేదు వారు కూడా ఆర్థికంగా చాలా కింద ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆర్థికంగా స్తోమత లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి వారికి కూడా మరి రిజర్వేషన్ ఇవ్వాలని ఎకనామిక్ అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ ఎకనామిక్ అంటే ఆర్థికంగా బలహీనపడినటువంటి తరగతులు వారికి కూడా మరి ఈ రోజు రిజర్వేషన్ ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దాని వల్ల ఎంతో మందికి మన వాళ్ళకి బీద వాళ్ళకి ఈ రోజు లాభం అయితా ఉంది ఎంతో మందికి ఈ రోజు బీద పిల్లలకు కాలేజీల సీట్లు వస్తున్నాయి మెడికల్ కాలేజీల సీట్లు వస్తున్నాయి ఇంజనీరింగ్ కాలేజీల సీట్లు వస్తున్నాయి ప్రొఫెషనల్ కోర్సుల పెద్ద ఎత్తున సీట్లు వస్తున్నాయి దాని అమలు చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు చేతులు దాలే ప్రధానమంత్రి గారు పోయిన ఎన్నికల ముందు 18 కంటే ముందు ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు చెప్తే తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఇంకా మాటల మీదనే పొద్దు గడిపిస్తున్నారు తప్ప ఇంతవరకు కూడా రిజర్వేషన్లను అమలు చేసిన పాపన ఈ కేసీఆర్ పోలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఇవన్నీ అంశాలు గుర్తుపెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అంటే భారతీయ జనతా పార్టీనే ఈ రోజు మనం సహాయం చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని మనం గుర్తుపెట్టుకోవాలా లేదా మనం ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అధికారంలో తేవాలని అనేటువంటి విషయం మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు రైతు కోసం నరేంద్ర మోడీ గారు రైతు కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 రూపాయలు ఇస్తున్నారు ఈ రోజు రైతే రాజు అన్నారు ఈ రోజు రైతు అంటే గుర్తొచ్చేది మన సామాజిక వర్గమే ఎవరికైనా గ్రామాల్లో ఎవరికైనా గుర్తొచ్చేది ఇంత ముందు చిత్తంగారని చెప్పినట్టు రైతు అంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా అన్నం పెట్టినటువంటి వ్యక్తి మరి ఈ రోజు రైతు అంటే గుర్తుకొచ్చేది మొట్టమొదట మన సామాజిక వర్గమే మరి అటువంటి ఈ రైతన్నలకు ఈ రోజు పెద్ద ఎత్తున మరి నరేంద్ర మోడీ గారు 5 ఎకరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 6,000 రూపాయలు ఎవరు అడగకుండానే భారతదేశం మొత్తం పైన కూడా ఈరోజు రైతాంగానికి వాళ్ళ అకౌంట్లకు డైరెక్ట్ గా ఇస్తున్న విషయాన్ని మనం మర్చిపోకూడదని నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు వారు ఇచ్చినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఈరోజు పెద్ద ఎత్తున కోవిడ్ సందర్భంగా పోయిన సంవత్సరం నుంచి మనం కోవిడ్ బాధన పడినాం మన బీద వాళ్ళు ఎంతో మంది బీద వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అందరికీ అన్నం పుట్టేది కూడా కష్టం ఉంటే ఉచితంగా బియ్యం ఇచ్చిండ్రు పప్పు ఇచ్చిండ్రు నూనె ఇచ్చిండ్రు పైసలు ఇచ్చిండ్రు రేపు వచ్చే నెల వరకు కూడా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా ఈరోజు ఇస్తా ఉన్నారు కోవిడ్ వ్యాక్సిన్ ని ఉచితంగా ఇస్తా ఉన్నారు అనేక ఉజ్వల గ్యాస్ పథకంలో ఉచితంగా ఇస్తా ఉన్నారు అనేక పథకాలు ఉన్నాయి ఈ రోజు ఫసల్ బీమా యోజన కూడా ఈ ముఖ్యమంత్రి మన దగ్గర అమలు చేస్తలేదు ఫసల్ బీమా యోజన వచ్చినప్పటికి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాటిని సరిగ్గా అమలు చేయక రైతులని ఇప్పటిదాకా వాళ్ళ ఫసల్ బీమా యోజన కింద నమోదు చేసుకున్న వారికి వాళ్ళ పైసలు విడుదల చేస్తలేదు మరి ఇవన్నీ అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈరోజు మన సామాజిక వర్గం తలుచుకుంటే ఏది కూడా సాధించలేము అని చెప్పడానికి లేదు మనం అనుకున్నది సాధించగలిగే సత్తా మన సామాజిక వర్గానికి ఉన్నదని చెప్పి మీకు అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈటల రాజేంద్రని గెలిపించే సత్తా ఇక్కడ మన సామాజిక వర్గానికి ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వారి గెలుపుని ఎవ్వరు ఆపలేరు ఇంతకుముందు చెప్పినప్పుడు ఎక్కడ పోయి మేము ఎవ్వరని అంటున్నాం ఎట్లా ఉంది హుజరాబాద్ కేటీఆర్ కేసీఆర్ ఏమేమి చేస్తున్నాడు ఏమేం కుట్రలు పన్నుతున్నారు ఏమేం పన్నాగాలు పన్నుతున్నారు అలా ఏమేం చేస్తారు ఎట్లా చేస్తారు ఎన్ని పైసలు పైకి వెళ్ళి తెలుతారు ఏమైతుంది అక్కడ డబ్బులతోనే వాళ్ళ రాజకీయం అంతా డబ్బే వాళ్ళు ప్రజలకు చేసిన సేవ కాదు ఇక్కడ ఉన్నటువంటి రాజేందర్ గారు మీకు సేవ చేసి అహర్నిశలు మీకు అందుబాటులో ఉండి ఎల్లప్పుడూ మీ ఎంట ఉంటా మీ మధ్యలో ఉంటా నన్ను ఆదరించండి మీ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు అయితే కేసీఆర్ గారేంది నన్ను చూసి ఓటేయండి అవతల క్యాండిడేట్ ఎవరో ఎప్పుడు సేవ చేసింది లేదు మీరు ఎవరు చూసింది లేదు
కేసీఆర్ గారిని చూసి ఓటేయండి, క్యాండిడేట్లను చూసి కాదు. ఆడ క్యాండిడేట్లు ఎవరు ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేలకి ఇందుకే కాదు, వాళ్ళు వాళ్ళే నేను డబ్బులిచ్చి గెలిపించిన వాళ్ళు, వాళ్ళేమి ఎమ్మెల్యేలు. గేట్ కాడికి కూడా పోనింకే లేదు ఎమ్మెల్యేలకు. ఈడల రాజేందర్ లాంటి వ్యక్తులని అవమానించినటువంటి కేసీఆర్ కు మామూలు ఎమ్మెల్యేలు లెక్కనా? కాబట్టి అయ్యలారా, అమ్మలారా, అక్కలారా, తమ్ములారా, అందలారా, అందరినీ నేను చేతులు ఎత్తి నమస్కరించి నేను కోరుతున్నా. ఈటల రాజేందర్ గారి గెలుపు కేవలం హుజూరాబాద్ గెలుపు కాదు, తెలంగాణ గెలుపు. ఇది తెలంగాణ గెలుపు, తెలంగాణ ప్రజల గెలుపు కావాల్సినటువంటి అవసరం ఉంది. హుజూరాబాద్ నగర, హుజూరాబాద్ పట్టణ, గ్రామ, ప్రతి ఒక్క మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి కూడా భారీ మెజారిటీ ఇచ్చి తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, ఇవాళ తెలంగాణలో మార్పు రావాలి, తెలంగాణలో మార్పు చేయాలి, కేసీఆర్ ని దించాలనేటటువంటి కలలు ప్రజలు అంటున్నారు. ఆ కలలు నిజం కావాలంటే హుజూరాబాద్ ప్రజలు, ఆ తెలంగాణ ప్రజల యొక్క కలలు నిజం చేయాలంటే హుజూరాబాద్ అయితే రాజేందర్ గారిని గెలిపించాలి. వారు గెలిపిస్తే రేపు ఎలాంటి దానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ డబ్బులేస్తే ఓట్లు పడతాయి. కేసీఆర్ డబ్బులేసి ఏమన్నా చేస్తాడు, పైసలిచ్చి ఏమన్నా కొనుక్కుంటాడు ఓట్లు అనేటటువంటి మాటకు తెరదించాల్సింది హుజూరాబాద్ ప్రజలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మన ఆత్మ గౌరవం కోసం మనం తెలంగాణ సాధించుకున్నాం, మన ఆత్మ గౌరవం కోసం ఆంధ్ర పాలకుల మోకల దగ్గర మన ఆత్మ గౌరవం ఉంది. ఆ రోజు మాట్లాడి పోట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ రోజు మన ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ కాడ కాలకడ పెడతామా, మన యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటామా అని ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకొని ఈటల రాజేందర్ గారికి భారీ మెజార్టీతో కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించి తెలంగాణకు మార్గదర్శనం చేయాలా హుజూరాబాద్ ప్రజలని చెప్పి మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కరించి కోరుకుంటూ, మరి మన సామాజిక వర్గం అంతా ఏకమై, ఊరూరా మీరు ఏకమై, ఇంటింటికి పోయి, ఇంటికి 10 సార్లు అయినా తిరిగి, మన గెలుపు తెలంగాణ గెలుపు, మన గెలుపు తెలంగాణ ప్రజల గెలుపు, మన గెలుపు మన ఆత్మగౌరవం గెలుపు అనేటువంటి నినాదంతో ఈటల రాజేందర్ గారి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, భారత్ మాతాకి. ఈటల రాజేందర్ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, అందరూ 2 చేతులు ఎత్తి ఇట్లా చెప్పారా పువ్వు, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. జై హింద్.